నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం ఇవాళ నుంచి 3 రోజుల పాటు నాగార్జున సాగర్ డ్యామ్ను సందర్శించనున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు నాగార్జున సాగర్లోని విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న బృందం అక్కడ రివ్యూ సమావేశం నిర్వహించింది. ఇందులో నేషనల్ సేఫ్టీ అథారిటీ, కృష్ణా రివర్ బోర్డు సభ్యులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. డ్యామ్ భద్రత, స్పిల్వే, నీటి నిల్వలు, వినియోగంపై ఆరా తీశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య నాగార్జున సాగర్ ప్రాజెక్టు వివాదాస్పదంగా మారడంతో కేంద్ర బలగాల ఆధీనంలో ఉంది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను అన్నింటినీ కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిలోకి చేర్చాలన్న ప్రతిపాదనలు జరుగుతుండటంతో ఈ ప్రతిపాదనలకు ఆంధ్ర సానుకూలంగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతికూలంగా ఉండటం, ఇటువంటి తరుణంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం సాగర్ ప్రాజెక్టు సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది.